యాభై కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఒకవైపు అప్పులు చేసేస్తూ ఉత్పత్తి మనకి ఆదాయ వనరులు పెంచకపోక అప్పులు ఒకవైపు చేసేస్తూ ఇలాగ ఈ సంక్షోభం నెట్టింది. కేవలం వీళ్ళ కాంట్రాక్ట్లు వీళ్ళకి రాలేదనో మేమేదంటే బాధపడతారేం, కారణాలు ఏదైనా కావచ్చు కానీ ఈ సంక్షోభానికి కారణం వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానం. దీనిని జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. జనసేన తరపు నుంచి అసలు మేము ఈ లెటర్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ప్రతి జన సైనికులు, ప్రతి జన సైనిక నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా దీనిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలను వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారో మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ప్రజలకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు వ్యక్తిగత ఎజెండా లేదు. నాకు ప్రజలు బాగుండాలి, ప్రజలు పలకెక్కాలని కోరుకునేవాడిని. రైట్ ఫ్రమ్ భవన నిర్మాణ కార్మికుల దగ్గర మొదలుకొని ఈరోజు కౌలు రైతుల వరకు ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చినా, మీరు నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, ఉపాధి జాబ్ క్యాలను ప్రకటించడం, ఇవన్నీ మీరు చేయని విధానాల మీద నేను మాట్లాడుతున్నాం. అలాంటి మమ్మల్ని మీరు రాక్షసులు, దుర్మార్గులను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు మీ అందరికంటే కూడా చాలా బలంగా మాట్లాడగలను. వైసీపీ అగ్రనాయకత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను విధానాల గురించే మాట్లాడుతున్నా, పాలసీల గురించే మాట్లాడుతున్నా. మీరు వ్యక్తిగత దోషులకి ఇలా దిగితే మీకు అలాంటిదే కావాలంటే ఖచ్చితంగా నాకు సరైన ఏ సమయంలో ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలిసిన వాడిని, మీరు ఆలోచించుకొని మాట్లాడండి. మీ నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడితే మాకు సహనం ఉంటుంది. మా సహనాన్ని దయచేసి మీరు పరీక్షించుకోండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద, ఇప్పుడు మన రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం మీద ఒకసారి పరిశీలనగా చూస్తే